వెల్కమ్ బ్యాక్ టు ది బ్రేక్ఫాస్ట్ డిబేట్. మనకు ఒక వస్తువు నచ్చకపోతే ఏం చేస్తాం, లేదా మనిషి నచ్చకపోతే ఏం చేస్తాం? వస్తువు నచ్చకపోతే దాన్ని వాడటం మానేస్తాం, లేదు అంటే దాన్ని అటకెక్కిచ్చేస్తాం. అదే మనిషి నచ్చకపోతే వాళ్ళు ఫోన్ చేస్తే మనం వాళ్ళకి దూరంగా ఉంటాం, లేదా తప్పించుకు తిరుగుతాం. కానీ వస్తువు నచ్చకపోతే దాన్ని ముక్కలు ముక్కలు చేసేయడం, లేదా దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడకుండా ఒక కాలువలో పడేయటం ఇలాగైతే చెయ్యం. అలాగే మనిషి కూడా మనకి నచ్చకపోతే ఫోన్కు దూరంగా ఉంటాం, వాళ్ళని తప్పించుకు తిరుగుతాం. కానీ ఆ మనిషిని అణిచివేయాలి, చంపేయాలన్నంత ఇదితో మనం వ్యవహరించాం. కానీ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చిన రోజు నుంచి అమరావతి విషయంలో ఇలాగే వ్యవహరిస్తోంది అనేది ఎక్కువ శాతం మనకు వినిపిస్తోంది. వచ్చి రాగానే కూడా రాజధాని అమరావతి విషయంలో ఈ స్థాయిలోనే అధికార పార్టీ కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ ఇలాగే వ్యవహరించారు. తొలుత దాన్ని శ్మశానం అన్నారు, ఎడారన్నారు, ఆ తర్వాత అసలు పునాదులే చాలా వీక్గా ఉన్నాయన్నారు, ముంపు ప్రాంతం అన్నారు, పుకార్లు పుట్టించారు. అక్కడున్న స్థానికంగా ఉన్నటువంటి రోడ్లను తవ్వేసి కంకరు స్టీల్ ఎత్తుకెళ్ళిపోతున్నా కూడా ఎవరు మాట్లాడే ప్రసక్తి లేదు, చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఒక సామాజిక వర్గం రాజధాని దంతాన్ని ముద్ర వేసే ప్రయత్నం జరిగింది. ఇన్సైడెడ్ ట్రేడింగ్ అన్నారు ఇంకొన్నాళ్ళు. లేదు లేదు, అసలు మూడు రాజధానులు అన్నారు, అదిగో మేము విశాఖ వెళ్ళిపోతున్నామన్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా మరి ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే అధికార పార్టీ నాయకుల కళ్ళు చల్లబడలేదా అంటే అవును, చల్లబడలేదనే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ నాలుగున్నరేళ్లలో సో మూడు ప్రాంతాలు మూడు రాజధానులు అని చెప్పినా పోనీ, ఏమన్నా వైజాగ్ని అభివృద్ధి చేశారా, కర్నూలును అభివృద్ధి చేశారా అంటే ముఖ్యమంత్రి గారు మాత్రం విలాసవంతమైనటువంటి ఒక భవనాన్ని మాత్రం అయితే ఆయన అభివృద్ధి చెందుతూ నిర్మించుకున్నారు అనేదే ఎక్కువ శాతం వినిపించింది. మూడు రాజధానుల అంశం కోర్టులో ఉంది, అయినా కూడా రిట్ ఆఫ్ మ్యాండమస్ ఉంది, దీని ప్రకారం కూడా మాస్టర్ ప్లాన్ డీవియేట్ చేయకూడదు. అలాగే తీర్పులు ఉన్నాయి ఇంత టైంలో డెవలప్ చేయాలని చెప్పి, అయినా కూడా ఎక్కడా కూడా చెవిటోడు ముందు చెవిలో శంఖం ఊదినట్టుగా వారు చేసేదే చేస్తున్నారు. అధికార పార్టీ మాత్రం ఏదో కక్ష కట్టినట్టు పూర్తి స్థాయిలో ఎలా ధ్వంసం చేయాలి దాన్ని అన్న పాయింటే మనం ఓపెనింగ్లో అనుకున్నట్టు, నచ్చకపోతే వస్తువుని ఎక్కడ మనం నాశనం చేయం, దాన్ని వదిలేస్తాం లేదా పట్టించుకోం. కానీ ఇక్కడ పనిగట్టుకుని మరి ఎలా నాశనం చేయాలి అన్న విషయంలోనే కుట్రల మీద కుట్రలు అనేవే తెరలేపుతున్నారు. అలాగే ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులు ఆందోళనలు చేసినా, పాదయాత్రలు చేసినా అడ్డంకులు సృష్టించారు. వాళ్ళందరినీ కూడా ఎలా మాన్పించాలన్న తతంగమే మనం చూసాం ఈ నాలుగున్నరేళ్లలో. ఇదంతా ఒకెత్తైతే భూమిచ్చిన అసలు రైతులు పాపం, వాళ్ళ పాపానికి చట్టబద్ధంగా రావాల్సిన కౌలు విషయంలో కూడా వాళ్ళు ఏ స్థాయిలో పోరాడుతున్నారనేది మనం చూస్తూనే ఉన్నాం. ఆందోళనలు, పాదయాత్రలు, ఇప్పుడు ఇంకా ఒక ఆకు ఎక్కువే చదివి అంతకు మించి అన్నట్టు వాళ్ల కళ్ళతో వాళ్ల కళ్ళే పొడుచుకునే విధంగా మరొక అంశానికి తెరలేపిందా అధికార పార్టీ, అది కూడా సిఆర్డీ అని అడ్డం పెట్టంటే అవునని అనిపిస్తోంది. ఏదైతే ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో, గత ప్రభుత్వం వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చారు, డెవలప్ చేసే ప్లాట్స్ ఇస్తామన్నారు. కొంతమంది రిజిస్టర్ కాలేదు. కానీ ఇప్పుడు తాజాగా ఆ రైతులందరికీ కూడా ఒక 3000 మంది రైతులకి, 29 గ్రామాల్లో వాళ్ళందరికీ కూడా సిఆర్డీఏ నోటీసులు ఇచ్చింది. ఏమని ఇచ్చింది, ఆ రిటర్నబుల్ ప్లాట్స్ అన్నీ కూడా మీరు సంతకాలు చేసి ఇచ్చేసేయండి, మేము ఇంకొక చోట కేటాయిస్తాము అని. ఎందుకు ఉన్న పళ్ళాన వాళ్ళకి ఆ నోటీసులు ఇచ్చారు, ఎందుకు అవి క్యాన్సిల్ చేసుకోమని అంగీకార పత్రాలు ఇచ్చి వాళ్ళని ఎందుకు బలవంతం పెడుతున్నారు, ఎందుకు వేరే చోట కేటాయిస్తున్నారు, అసలు దీని వెనుకున్న మర్మం ఏంటి? ఉన్న పళ్ళాన మళ్ళీ రైతులు, ఎందుకంటే ఇప్పటికే ఒక పక్కన కోర్టు తీర్పులు ఉన్నాయి, ఒక పక్కన ఇంకొక అంశం రాజధాని విషయంలో హక్కు లేకుండా పట్టాలు ఇచ్చారు, రేపొద్దున తీర్పులు వస్తే ఏం జరుగుతుంది? ఆ పట్టాలు కూడా సెంటు భూముల విషయంలో 50,000 మంది రైతులకు ఇచ్చారు, రేపొద్దున వాళ్ళంతా మోసపోయే అవకాశం ఉందని ఎత్తునోరు బాధకుంటున్నా. ఈ తతంగం అంతా ఒకేతైతే ఇప్పుడు ఏకంగా ఇచ్చిన ప్లాట్లు ఏవైతే ఉన్నాయో అవి స్వయాన రైతుల్ని ఇంకొక దగ్గర ఇవ్వండి, ఇవి మాకొద్దు అనే విధంగా అంగీకార పత్రాలు పంపి క్యాన్సిల్ చేసుకోమని ఒత్తిడి వేస్తున్నారు. దీని వెనుకున్న మర్మం ఏంటి, అసలు ఏం జరుగుతోంది అమరావతి రాజధాని విషయంలో? ఇంకొక పక్కనేమో రకరకాల డెడ్లైన్లు, ఉగాది, దసరా, దీపావళి, ఇప్పుడు క్రిస్మస్ కూడా అంటున్నారు వైజాగ్ వెళ్ళిపోవడానికి. మరి ఈ తతంగం జరిగే లోపులోనే ఇప్పుడు మళ్ళీ రైతులకి సిఆర్డీఏ నోటీసులు పంపడం ఏమిటి? దీని వెనక ఏదైనా మర్మం ఉందా, కుట్రకోణం ఉందా? రైతులు ఏమంటున్నారు, జేఏసీ ఏమంటోంది, నాయకులు ఏమంటున్నారు, అన్నీ కూడా చర్చ ప్రారంభిద్దాం. చిన్న విరామం తీసుకుందాం, విరామం తర్వాత ఈ అంశంపై చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి ఏబీఎన్.